हाई फ्रेंड्स एला उन्नारू वेलकम टू विजय किचन मन स्पेशल रेसिपी वच्चेसी स्पांजी रव्व केक बिगिनर्स कोड़ा रव्व केक चाला ईजी गा चेसुकुने विधंगा कोलतल तो चूपिस्तानु रव्व केक चाला टेस्टी गा उंटुंदी इप्पुडु दीन्नी एला तयार चेयालो चूद्दाम फ्रेंड्स मुंदुगा बंबाई रव्वनु ओक कप्पु तीसुकोनी दीन्नी मिक्सी जार लो वेसुकोनी मेत्तगा ग्रैंड चेसुकुंदामु ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వను ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోనే 1/4 కప్పు పంచదార తీసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని మిక్సింగ్ బౌల్ లో వేసుకుందాము ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండేటట్టు చూసుకోండి अलागे पाव कप रिफाइंड आयिल वेसुकुंदामु अलागे मनम दीनिलो 2 टेबल स्पून मिल्क पाउडर वेसुकुंदामु मीरु कावालंटे मिल्क पाउडर प्लेस लो मैदा कूडा वेसुकोवच्चु इप्पुडु दीनिलो काच चल्लार्चिन पालु 1/2 कप वेसुकुंदामु इप्पुडु दीनिलो फ्लेवर कोसम वेनिला एसेंस 1 स्पून वेसुकुंदामु इप्पुडु दीनि कट एंड फोल्ड मेथड लो अयिना लेदा ओके डायरेक्शन लो अयिना ఇవన్నీ కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ బ్యాటర్ అనేది ముందు ఇలా పల్చగా ఉంటుంది ఇది నానిన తర్వాత రవ్వ అనేది చిక్కబడుతుంది ఇలా కలిపిన తర్వాత ఈ బ్యాటర్ ని 20 నుంచి 25 నిమిషాలు మూత పెట్టి సెటిల్ అవనిద్దాం చూడండి 25 నిమిషాల తర్వాత బ్యాటర్ చిక్కబడుతుంది ఒకవేళ మీకు బ్యాటర్ అనేది మరీ చిక్కబడితే దీనిలో 2 స్పూన్స్ పాలు వేసుకోండి ఇప్పుడు దీనిపైన జల్లెడ పెట్టుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు salt వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు టూటీ ఫ్రూటీ ని వేసుకుందాము ఒకవేళ టూటీ ఫ్రూటీ లేకపోతే దీనిని ప్లేస్ లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా ఒకే డైరెక్షన్ లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో తిప్పుకోవడం వల్న కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ముందుగానే బటర్ పేపర్ కి ఆయిల్ రాసి గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ ని కేక్ బౌల్ లో మిడిల్ లో వేసుకోవాలి అప్పుడే బ్యాటర్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యింది ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీలో 1 స్పూన్ మైదా పిండి కలుపుకొని పైన వేసుకుందాము ఇలా పిండి వేసి కలపడం వల్న టూటీ ఫ్రూటీలు అడుగు భాగానికి వెళ్ళకుండా మధ్యలో ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ గిన్నెలో అయినా ఇలా స్టాండ్ పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుందాము 5 నిమిషాల తర్వాత కేక్ బౌల్ పెట్టి 50 నుంచి 55 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని బేక్ చేసుకోవాలి 55 నిమిషాల తర్వాత కేక్ అనేది బేక్ అయిందో లేదో చూడడానికి టూత్ పిక్ కుచ్చి ఇలా చెక్ చేసుకోండి టూత్ పిక్ కి పిండి అంటుకోకపోతే కేక్ బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ ని పక్కన పెట్టుకుందాము ఈ కేక్ వేడిగా ఉన్నప్పుడే తడి కాటన్ క్లాత్ ని ఇలా కేక్ పైన పెట్టుకుందాము ఇలా క్లాత్ పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాము ఇలా క్లాత్ పెట్టడం వలన కేక్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు చుట్టు నైఫ్ తో కేక్ ను లూప్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ లోకి కేక్ బాల్ ని బోర్లించి ఇలా ట్యాప్ చేసి స్లోగా రిమూవ్ చేసుకుందాము దీనిపైన బటర్ పేపర్ తీసి కేక్ ని రివర్స్ తిప్పుకుందాము చూడండి ఫ్రెండ్స్ మన వెనీలా కేక్ చాలా స్పాంజీగా వచ్చింది దీన్ని రవ్వతో చేశామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంటుంది ఇప్పుడు దీనిపైన టూటీ ఫ్రూటీ తో గాలి చేసుకుందాము ఈ రవ్వ కేక్ ను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ను నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మీ విజయలక్ష్మి డి